हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन ट्यूब्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक एपी पॉलिसी 2022 रिलेटेड मन को फाइनल काउंसलिंग संबंधी अलॉटमेंट ऑर्डर सबमिट लास्ट डेट तेलुसुकुंदाम। दांतो पाटु कोंचेम इंपॉर्टेंट डीटेल्स मन वाल्ट वीडियो क्लारिटी तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदी इंट्रेस्टिंग यूजफुल गा उंटुंदी, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन ट्यूब्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकपोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్ గా అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అంతా కూడా మనం అయితే తెలుసుకుందాం। మెయిన్ గా యొక్క పాలసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్స్ అలాట్మెంట్ అన్నవి మనకు నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది। మెయిన్ గా మనకు 8 PM లేదంటే 8:30 PM ఆ టైంకి మనకు మెసేజ్ అయితే చాలా మందికి అయితే వచ్చేసాయి అన్నమాట। కాబట్టి అవందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి। మెయిన్ గా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే ఇలా మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి। ఆ తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమనైతే వస్తాయి। ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఏదో ఏ విధంగా అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ లో డౌన్లోడ్ చేసుకున్నారో అదే విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి। మరి ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కాలేజీలు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి కాలేజీలు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మెయిన్ గా మనకు 14th September అన్నమాట। అంటే మనకు September 14th లోపల మీరు ఆ కాలేజీలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ September 14th అంటే ఇంకా 13th లాస్ట్ అని కాదు, 14th డే ఏదైతే ఉందో ఆ 14th డే కూడా మీరు కాలేజీలో అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు। మేబీ 14th డే ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే కాలేజ్ వల్ల ముందే కాంటాక్ట్ అయితే మీరు 15th 16th సబ్మిట్ చేసినా కొన్ని కాలేజెస్ అనేవి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। బట్ ఓవరాల్గా అఫీషియల్ పరంగా డేట్ చూసుకున్నట్టయితే September 14th కాలేజీలో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్. ఇక ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెయిన్గా మనకు మీ యొక్క కాలేజీలో ఎంతమందికి సీట్ అలాట్ అయ్యింది, మీకు కాలేజీ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట। దీనికి మెయిన్గా ఇదే వెబ్సైట్లోనే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి న్యూ అండ్ బ్లింక్ అవుతుంది కదా, జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేసిన వెంటనే మనకు 2 యొక్క ట్యాబ్స్ అయితే వస్తాయి। మెయిన్గా మనకు ఫస్ట్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి। మెయిన్గా మీకు ఏ కాలేజీలో సీటు అంటే మీకు ఏ కాలేజీలో సీటు ఉందో ఆ కాలేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి। ఇట్లా ఏదైనా ఒక రఫ్గా ఒక కాలేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కిందనే బ్రాంచ్ అన్నది ఎనేబుల్ అనేది అవుతుంది। ఈ యొక్క బ్రాంచ్లో మెయిన్గా ఆ కాలేజీలు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకైతే చూపిస్తాయి। ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని షో అలాట్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే సెకండ్ కౌన్సిలింగ్లో ఆ యొక్క కాలేజీలో ఎంతమందికి సీట్ అలాట్ అయింది అదంతా కూడా మనకు లిస్ట్ మొత్తం అయితే చూపిస్తుంది అనమాట। మెయిన్గా ఓవరాల్ ఫస్ట్ కౌన్సిలింగ్ నుంచి సెకండ్ కౌన్సిలింగ్ ఇదంతా కూడా ఎంతమంది ఆ కాలేజీలో ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తారు। అంటే ఇక్కడ మేము చేయాల్సింది ఏంటంటే మెయిన్గా మీకు ఎప్పుడు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసి మీకు అలాట్ అయిన బ్రాంచ్ సెర్చ్ చేసి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి। దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరెవరికి అలాట్ అయింది అదంతా కూడా మీరు ఓవరాల్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు। అంటే ఏ కాలేజీలో ఏ కోర్సులో ఏ స్టూడెంట్స్ ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ యొక్క కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో నుంచి క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు, ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది। వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।